Hi friends, welcome to Healthy Lifestyle and Fashionup with Hema. So, ee roju video naaku telisi meeku na thumbnail chudangane na title chudangane ardhamaipoyi untundi. So, ee roju video lo nenu nijange na jewelry collections anni kuda nenu meeku chupatalanukuntunnanu. So, inkenti nenaithe late cheyakunda na jewelry collections meeku chupatabothunnanu and meeru kuda quick ga chuseyandi. So, ee bag lo aithe anni kuda na jewelry collections anni kuda nenu deentlo pettanu. So, one by one, నా జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని కూడా నేను మీకు చూపెడతాను. సో ముందుగా అయితే ఈ జ్యువెలరీ కలెక్షన్స్ చూపెట్టే ముందర ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. సో ఇంకేంటి క్విక్గా నేను చూపెట్టేస్తాను. సో ముందుగా ఏది చూపెట్టాలి చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే బాక్సెస్ అన్నీ కూడా తీసుకొని పెట్టేస్తాను. ఇక్కడ వన్ బై వన్ చూపిస్తాను. సో ఇవన్నీ నా జ్యువెలరీ కలెక్షన్స్. సో ముందుగా అయితే ఇది చూపిస్తాను. సో ఇది అయితే అంటే అటు లాంగ్ చైన్ కాకుండా అటు మరీ నెక్లెస్ టైప్ కాకుండా మీడియం మన చెస్ట్ వర్క్ వస్తుందన్నమాట ఇది. సో వేసుకుంటే ఇలా ఉంటుంది. సో చూసారు కదా. సో ఇక్కడంతా కూడా పర్ల్స్ అండ్ అలాగే ఇక్కడ గోల్డ్ మన గుండ్లు అంటారు కదా, సో ఆ గుండ్లు లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ లాకెట్ చూసారు కదా, సో రూబీస్ ఎమరాల్డ్తో వచ్చిందనమాట. సో అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి, వైట్ స్టోన్స్. ఇదైతే ఇలా ఉంటుంది. సో ఇది సింపుల్గా శారీస్ మీద కానీ దాని మీదకి చాలా బాగుంటుంది. చూసారు కదా వేసుకున్న తర్వాత ఎంత బాగుందో. అండ్ ఈవెన్ దీనికి హ్యాంగింగ్స్ ఏవైతే వచ్చాయో అవి మాత్రం సింపుల్గా వచ్చాయి. ఓన్లీ ఇట్లా చిన్న ఎమరాల్డ్ ఇలా వచ్చి అండ్ పైన అయితే స్టెడ్స్కి చిన్న రూబీ వచ్చిందనమాట. అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి. సో ఇది ఇలా ఉందన్నమాట. సో ఇది అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ దాన్ని నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇది పెద్ద జుంకి అనమాట. సో ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. అసలు నిజంగా మొత్తం అసలు లుక్ అంతా అసలు దీంతోనే వస్తుంది. అండ్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనం సింపుల్గా నెక్ జ్యువెలరీ సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం పెట్టుకోగానే చాలా ఎక్కువ హైలైట్ అయిపోతుంది కాబట్టి. సో మనం ఎక్కువ జ్యువెలరీ నెక్ జ్యువెలరీ మాత్రం సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది అయితే ఇలా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. సో అంతా కూడా పింక్ కలర్ రూబీస్ వచ్చాయన్నమాట అంతా. అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి. సో ఇదైతే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇది మాటీలు అంటారు కదా, చెంపస్వరాల సంథింగ్ అది. సో ఇది కూడా సింపుల్గా యాంటిక్ టైప్లో ఉంటుంది. సో ఇది చూసారు కదా. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే హెవీగా మనము పట్టు చీరలు కట్టుకొని చక్కగా పాపిడి బిల్ల పెట్టుకున్నాం అంతా పెట్టుకున్నప్పుడు నిజంగా ట్రెడిషనల్ లుక్ వైజ్ ఇదైతే నిజంగా చాలా బాగుంటుంది. సో ఇదైతే ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇది కూడా నెక్లెస్. సో ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ చూడండి ఇదంతా స్టోన్ వర్క్, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో వేసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో వేసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వేసుకుంటే ఇది ఈ స్టైల్లో ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈవెన్ మన లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అలా కూడా చాలా బాగుంటుంది. సో దగ్గర నుంచి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇదొకటి. అండ్ ఇవన్నీ కూడా 1 gram అండ్ జ్యువెలరీస్ అనమాట, ఇమిటేషన్ జ్యువెలరీస్ అంటారు కదా అలా అనమాట. ఇది కూడా దీనికి చిన్నవి ఇవి వచ్చాయి. సో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇది కూడా. సో సింపుల్గా ఇది చాలా బాగుంటుంది.
and idokati and next one idi earrings anamata ingoka style edigondi chandbal antaru kada so aa style anamata deni kuda some pearls alage emeralds stones ivanni kuda vachi ila chinna peacock design lo vachindi so idi kuda chaala heavy ga untundi pettukunte so ilanti pedda pedda hangings pettukunnappudu enta simple ga manaki నెక్ జ్యువెలరీ వేసుకుంటే అంత బాగుంటుంది సో సో దట్ ఇది ఎక్కువ హైలైట్ అవుతుంది లేదు అంటే అంత ఎక్కువ ఓవర్గా అయిపోతుంది అనమాట సో నేను అయితే ఎక్కువ సింపుల్గా వేసుకోవడానికే నేను ఇష్టపడతాను సో హెవీ హెవీ జ్యువెలరీస్ ఎక్కువ వేసుకోను అండ్ ఇది ఇది కూడా ఇందాక చెప్పాను కదా సేమ్ అలాగే ఇక్కడ వరకే వస్తుంది అనమాట మిడిల్ వరకు సో ఇదైతే ఇలా ఉంది సో ఈవెన్ ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ జ్యువెలరీ కూడా సింపుల్గా శారీస్ మీదకి పట్టు చీరల మీదకి చాలా బాగుంటుంది సో కలెక్షన్ చూడండి ఇది యాంటిక్ జ్యువెలరీ స్టైల్ అనమాట సో మీకు కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్గా సో సింపుల్గా ఉంది నేనైతే ఎక్కువ సింపుల్ జ్యువెలరీస్ ఎక్కువగా ఇష్టపడతాను సో ఇది ఒకటి అండ్ దీనికి ఇయర్రింగ్ ఇలా సింపుల్ ఆప్షన్ అనమాట సో చూసారు కదా ఇయర్రింగ్ ఎంత సింపుల్గా ముద్దుగా ఉందో సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఇది కొంచెం చాలా హెవీ హారం స్టైల్లో ఉందన్నమాట ఇది అయితే ఇంకొక టైప్ చూసారు కదా ఇది లాంగ్ చైన్ అనమాట సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మనకి చాలా హెవీ అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ మీద పట్టు చీర మీద పట్టు సూపర్గా ఉంటుంది సో ఇది అయితే ఇలా ఉంటుంది అనమాట స్టోన్స్ అలాగే ముత్యాలు ఇవన్నీ కూడా వచ్చాయి సో ఇది అయితే ఇలా ఉంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు అండ్ ఇది ఒకటి ఇయర్ రింగ్స్ నో ఇది వేరేదాన్ని ఇది ఇంకొక ఇయర్ రింగ్ అనమాట అండ్ దీనికి ఇది సెట్ సో ఇది ఏంటంటే సింపుల్గా ఫ్రాక్స్ మీద అలా వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది సో ఇది అయితే ఇలా వస్తుంది అనమాట సో ఇలా ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింపుల్గా ఇది ఒకటి వేసుకొని జస్ట్ ఇలా స్ట్రట్స్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇది అయితే స్ట్రట్స్ ఇలా వచ్చాయి అండ్ ఇది సింపుల్గా ఇలా ఉంది ఈవెన్ శారీస్ మీద కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది చూసారు కదా అంత స్టోన్స్ అంత వచ్చింది అండ్ ఇవి చిన్న చిన్న గుండ్లు అంటారు కదా సో గుండ్లు వచ్చాయన్నమాట సో చూడండి సో ఇది చైన్ ఇలా వచ్చాయన్నమాట సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఇంకొకటి హారమే అన్నమాట సో అందుకే ప్రతి ఒక్కటి బాక్స్లో పెట్టుకోవాలి లేదంటే ఒకదానికి ఒకటి ఇదయ్యి వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఒకటి ఇలా ఉంటుంది సో ఇది కూడా ఏదైనా పట్టు చీరల మీదకి ఇలా బాగుంటుంది అన్నమాట ఇది ఒకటి ఇలా వేసుకుంటే ఇలా వచ్చింది చూడండి సో చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇది కూడా సో ఇది ఒక జ్యువెలరీ అండ్ దీనికి హ్యాంగింగ్స్ చాలా హెవీనే ఉన్నాయి అన్నమాట ఇది కూడా ఇవి హ్యాంగింగ్స్ ఏంటి సో హ్యాంగింగ్స్ అండ్ హారం ఇలా వచ్చింది సో అంతా కూడా స్టోన్స్ అనమాట సో ఇది ఒకటి ఒకటి స్టైల్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మీరు ఫస్ట్ ఒకటి చూసారు కదా కొంచెం అదే మోడల్ కాకపోతే సో ఇది మొత్తం ముత్యాలు వచ్చేసి లాకెట్ సింపుల్గా ఇలా పెద్దగా వచ్చిందనమాట సో వేసుకుంటే ఇది ఇలా ఉంటుంది అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా సో అండ్ ఇది ఇది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి సో సింపుల్గా చాంద్ బాల్ స్టైల్లో అనమాట సో ఇది అయితే హారం సో ఇది ఒక స్టైల్ అండ్ నెక్స్ట్ వన్ మీకు సిల్వర్ జర్మన్ జ్యువెలరీ కూడా చూపిస్తాను నా దగ్గర అవి ఎక్కువ లేవు ఒకటే ఉంది సో
ఇది నెక్లెస్ లాగా ఉంటుందన్నమాట. సో వేసుకున్న తర్వాత ఇది ఇలా అనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఒకటే నాకైతే ఇది చాలా నచ్చింది, నాతో నచ్చి ఈ స్టైల్లో తీసుకున్నాం. సో ఇదైతే ఇలా ఉంటుంది. చైన్ ఇయర్ రింగ్స్ సింపుల్గా ఇలా వచ్చింది. సో చూసారు కదా ఇయర్ రింగ్. సో ఇది ఒక స్టైల్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇది కూడా లాంగ్ హారం అంటారు కదా, సో లాంగ్ హారం అన్నమాట. సో ఇది సింపుల్గా ఇది వేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇదైతే ఈ స్టైల్లో ఉంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా. సో సో ఇవన్న ఇది కూడా పట్టు చీరల మీద సింపుల్గా బాగుంటుంది. సో చూడండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఇవ్వచ్చు చూసారు కదా సింపుల్గా ఎంత బాగుందో. అండ్ ఇదైతే ఇలా ఉంది. నెక్స్ట్ వన్ అండ్ ఇది ఇంకొక స్టైల్. ఇది చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొని. సో ఇది డ్రెస్సెస్ మీద కానీ సింపుల్గా ఇలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దీనికి చూడండి అంత స్టోన్స్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఇది అయితే డిజైన్ నిజంగా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ ఇది. సో ఇది ఇలా వస్తుంది. అండ్ దీనికి హ్యాంగింగ్స్, సో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ వచ్చాయి దీనికైతే. చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా. అండ్ దీనికి గ్లౌస్. అండ్ ఇది పాపిడి బిల్ల సెట్ దీన్ని. సో దాని సెట్ పాపిడి బిల్ల అనమాట. సో నెక్స్ట్ ఇది జడకి వేసుకుంటారు కదా అది చూపిస్తారు. చూడండి ఇంత పెద్ద జుట్టు అవుతా లేదు కానీ సౌరం పెట్టుకొని వేసుకోవాలి. సో ఇది చూడండి ఇంత యాంటిక్ మొత్తం ఇది అంత. సో చూసారు కదా అంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఇలా ఉంది. నెక్స్ట్ వన్ కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఇయర్ రింగ్. అండ్ ఇది పాపిడి బిల్ల, చిన్న పాపిడి బిల్ల. సో చిన్న పాపిడి బిల్ల అనమాట. ఇది మా అమ్మాయి తను తీసుకున్నాను, సింపుల్గా ఉంటుంది. నేనైతే ఈ పాపిడి బిల్ల ఇట్లాంటివన్నీ పెట్టాను మా అమ్మాయి కోసం అని తీసుకున్నాను. అండ్ ఇది ఇంకొక ఇయర్ రింగ్ అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అది సింపుల్గా మా పాపకని తీసుకున్నాను, డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఇవన్నీ కూడా మనం కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఇది మా పాప ఇదిగోండి. సో చూసారు అంత స్టోన్స్ స్టోన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది వంకి అంటారు కదా, సో ఇది అన్నమాట చేతికి ఇక్కడ పెట్టుకునేది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ సిజర్స్ అంటారు కదా, సో దాంతో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇలా సపరేట్ తీసుకొని సింపుల్గా బాగుందని చెప్పేసి చేయించాను. సో ఇదొకటి డిజైన్. సో ఇవ్వండి నా జ్యువెలరీ కలెక్షన్స్. హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నా జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్ విత్ హేమా. థ్యాంక్ యూ. బాయ్.